నేను మంత్రిని ఎప్పటి యొక్క తొమ్మిది మంది ఎమ్మెల్యే ఉన్నారు ఎందుకు ఆపుతున్నారని చెప్పంటే నేను మేమేమంటే మా ఇజ్జత తగ్గించుకోవాలి సార్ బిస్కిట్లు అంతా ఉండదు బిస్కిట్లు అంతా ఉండదు మేము ఒకసారి లోపల పోయి సార్ కలగకుండా మనం బయట చేస్తామని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం ఎందుకు హోదాలు ప్రగతి భవన్ అసలు ముఖ్యమంత్రి గారికి మంత్రులకు ఎప్పుడంటే అప్పుడు కలుసుకునేటువంటి అవకాశం ఏమైనా మా సార్ కూడా ఆరోగ్యం బాగాలేకపోవచ్చు మా సార్ వాళ్ళ మూడు బాగాలేకపోవచ్చు మా సార్ ఇంకేమైనా కావచ్చు ఈ లోపలికి పోయి వాళ్ళు తిరిగి వస్తున్నా అంటే ఓనీ అయిపోతే ఆ రోజు ఇదే మా సహచర ఎమ్మెల్యే గంగల కళ్ళ అంటే ఇంత అహంకారం ఉంటుందా అన్న ఇంత అభిమానం ఉంటుందా అన్న ఇట్లాంటప్పుడే మళ్ళీ ఇట్లాంటి సందర్భంలో మన ఈగో దెబ్బతింటే కరీంనగర్ నుంచే మనం ఉద్యోగం వస్తామని చెప్పి అంటే చాలా ఉంటాయి చెప్పండి అంటే ఎందుకు ఇవాళ మాలాంటి వాళ్ళని స్పందించాల్సి వస్తుంది అనేది చాలా కారణాలు ఉన్నాయి వాటికి ఏదో మాకు కాంట్రాక్ట్ లేదు ఏదో మాకు డిపార్ట్మెంట్ ఒకసారి ఆత్మగౌరవ పోయి పార్లమెంట్ సభ్యులు మాట్లాడారు నేను ఎవరి గురించి పర్సనల్ ఎవరు విమర్శించు అడుగుతుందా ఆనాడు జరిగిన 2014 వరకు మా ముఖ్యమంత్రి గారు ప్రజలు నమ్ముకున్నాడు ధర్మాన్ని నమ్ముకున్నాడు చట్టాన్ని నమ్ముకున్నాడు ఉద్యమాలు కానీ 2014 తర్వాత ఇట్లాంటి అన్ని కూడా జరిగినాయి కాబట్టి ఇట్లాంటి జరిగినాయి కాబట్టి